హైడ్రా నోటీసుల పైన సీనియర్ నటుడు మురళీ మోహన్ స్పందించారు. ఇక తాను 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని, ఇలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని క్లారిటీ ఇచ్చారు. బఫర్ జోన్ లో 3 అడుగుల మేర రేకుల షెడ్ ఉన్నట్లుగా అధికారులైతే గుర్తించారని అన్నారు. ఆ షెడ్ను మాత్రమే తాము తొలగిస్తామని చెప్పారు. కాగా స్థానికుల ఫిర్యాదుతో అధికారులు వచ్చారని పేర్కొన్నారు. రెడికా హైడ్రా నోటీసుల పైన సీనియర్ నటుడు మురళీ మోహన్ స్పందించారు. తాను 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని, ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని క్లారిటీ ఇచ్చారు. ఇక బఫర్ జోన్లో 3 అడుగుల మేరకు మాత్రమే రేకుల షెడ్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారని తెలిపారు. ఆ షెడ్ను మాత్రమే తాము తొలగిస్తామని చెప్పారు. కాగా స్థానికుల ఫిర్యాదుతో అధికారులు కూడా వచ్చారని పేర్కొన్నారు. రెడిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి చెప్పండి, ఇందాక మనం మాట్లాడాము మురళీ మోహన్ స్పందిస్తారా లేదా అని చెప్పి, స్పందించారు. అయితే దీనికి సంబంధించి ఆయన నేను ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదు, అక్కడ 3 అడుగుల మేర మాత్రమే రేకుల షెడ్ ఉంది, దాన్ని తీసేస్తాము తొలగిస్తాము ఈ నెల 10 లోపు అని చెప్పి చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు? అయితే మురళీ మోహన్ అంటున్నారు 3 దశాబ్దాల పాటు తన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. ముఖ్యంగా చూస్తే మాదాపూర్ కొండపూర్ సైడ్ తనకి ఎక్కువ శాతం అప్పట్లో ఆస్తులు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి. అక్కడ కన్స్ట్రక్షన్స్ మొత్తం జేబెరి కన్స్ట్రక్షన్స్ పేరు తను కన్స్ట్రక్షన్ నుంచి అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన హైడ్రా నోటీసు సంబంధించి కూడా చాలా క్లియర్ గా తను రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే 33 సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి ఈ ఆక్రమణలకు సంబంధించిన విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ముఖ్యంగా ఇలాంటి ఆక్రమణలకు పాల్పడకుండా నేను ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు కూడా ఏదైతే హైడ్రా చెప్తున్న దాని ప్రకారం కూడా బఫర్ జోన్ అది కూడా ఎఫ్టీఎల్ కాకుండా బఫర్ జోన్ లో కేవలం 3 అడుగుల మేర మాత్రమే, అది కూడా తమ కన్స్ట్రక్షన్ సంబంధించిన రేకుల షెడ్ మాత్రమే ఉంది. దాన్ని తీసేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదు. హైదరాబాద్ అయితే నోటీసులు ఇచ్చిందో దాన్ని నేను పాజిటివ్ గా తీసుకున్నాను. అంతేకాకుండా ఏదైతే ఆక్రమణ జరిగాయని వాళ్ళు భావిస్తున్నారో ఆ 3 అడుగుల మేర స్థలాన్ని మేము ఇమీడియట్ గా రిలీజ్ చేయడానికి ఈ నెల 15 తారీఖు లోపు దాన్ని క్లియర్ చేసి ఇచ్చేస్తానని కూడా మురళీ మోహన్ అయితే మాట్లాడడం జరిగింది. రైట్, స్థానికులే మిస్కమ్యూనికేట్ చేశారు అన్నట్టుగా కూడా అక్కడ ఒకటి ఉంది. అయితే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అయితే స్థానికుల ఫిర్యాదు మేరకు చేశారన్నా ఖచ్చితంగా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఏదైతే హైడ్రా ఇలాంటి చర్యలు చేపట్టిందో అప్పుడు ఎక్కడైనా సరే ఎలాంటి చిన్న ఆక్రమణ జరిగినా సరే ప్రభుత్వ అధికారులతో పాటు స్థానికులు కూడా దానికి రెస్పాండ్ అవుతున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ స్థానికులు అక్కడ దాని బఫర్ జోన్ లో కట్టారు. ఎందుకంటే మనం చూస్తే కదా కొంతకాలం నుంచి రీసర్వేలు జరగట్లేదు. రీసర్వేలు జరగని కారణంగా ఆ బఫర్ జోన్ కానివ్వండి, ఎఫ్టీఎల్ పరిధి ఎక్కడ దాకా సంబంధించిన హద్దురాలు అన్నవి ఎప్పుడో వాటిని తీసేశారు కాబట్టి చాలా మంది స్థానికుల అసంప్షన్ ప్రకారం అది ఎక్కువ ప్లేస్ ఏమైనా అది ఆక్రమణకు గురైందని అనుమానంతోనే కంప్లైంట్ ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. అందులో భాగంగానే హైడ్రా నోటీసులు ఇవ్వడము, దానికి ముందు మోహన్ రెస్పాండ్ అవుతూ కూడా కేవలం 3 అడుగుల స్థలం మాత్రమే కాబట్టి అది సర్వే చేయించి ఎంత వరకు ఉందో అంతవరకు మేము ఆక్రమణలు అదే ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో అవి కూడా కేవలం రేకుల షెడ్లే, అవి పర్మనెంట్ స్ట్రక్చర్స్ కాదు. పర్మనెంట్ స్ట్రక్చర్స్ వేసే క్రమంలో వాటిని ఫెసిలిటేట్ చేసుకోవడం కోసం వేసుకున్న షెడ్లు మాత్రమే కాబట్టి వాటిని వెంటనే తొలగిస్తుంటారు క్లారిటీ ఇవ్వడంతో ఈ ఇష్యూకి ఉత్సాహపడినట్టుగా మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ చిదంబరం రెడ్డి.